హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ శ్రావణ మాస వరలక్ష్మి వ్రత స్పెషల్ ప్రసాదం పటిక బెల్లం బోండాలు. జస్ట్ మూడు అంటే మూడు ఇంగ్రీడియంట్స్ అంతే. ఈ బోండాలు చాలా తక్కువ టైంలో అయిపోతాయి, అంతకంటే టేస్టీగా ఉంటాయి. ఇవి కనీసం మూడు నాలుగు రోజుల పాటు నిలవ ఉంటాయి. ఇవి శ్వేత ప్రసాదాలు ఎక్కువగా చేసుకునేటువంటి వరలక్ష్మి వ్రతం వినాయక చవితి అప్పుడు ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయి. మస్ట్ ట్రై రెసిపీ, లెట్ స్టార్ట్. ముందుగా బౌల్లో ఓ కప్ మినపప్పు తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసి బాగా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసి 4-5 గంటల పాటు నాననివ్వాలి. మిక్సీ జార్లో 1/4 కప్పు పటిక బెల్లం ముక్కలు వేసి మెత్తని పొడి చేయండి. 1/4 కప్పు పటిక బెల్లం స్వీట్నెస్ మైల్డ్గా ఉంటుంది, కప్పు అయితే బాగా తీయగా ఉంటుంది. మీరు ఎలా తినాలనుకుంటే అలా వేసుకోవచ్చు. 5 గంటల తర్వాత నానిన పప్పుని మళ్ళీ కడిగి పూర్తిగా వడకట్టి మిక్సీ జార్లో వేసుకోండి. ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి పటిక బెల్లం పొడి వేసి అస్సలు చుక్కంటే చుక్క నీరు కూడా వేయకుండా వెన్నలా గ్రైండ్ చేసుకోవాలి. నీరంతా పటిక బెల్లం నుంచి వచ్చేస్తుంది కాబట్టి నీరు అవసరం లేదు. కావాలంటే స్టోన్ గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోండి. పప్పుని 2-3 సార్లుగా వేసుకొనైనా సరే మెత్తగా వెన్నలా గ్రైండ్ చేయాలి. పిండి ఏమాత్రం జారైనా పునుకులు సరిగ్గా రావని గుర్తుంచుకోండి. అవసరం అనిపిస్తే 1 టేబుల్ స్పూన్లతో నీళ్లు వేసుకోండి అంతే. ఇప్పుడు బాగా వేడెక్కిన నూనెలో చేతులు తడి చేసుకుంటూ బోండాల్లో వేసుకోండి. పటిక బెల్లానికి బదులు మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు. దీని రుచి దీందే, దాని రుచి దానిదే. పిండి వెన్నలా రుబ్బితే చూడండి ఎలా బౌన్స్ అవుతున్నాయో. వేడెక్కిన నూనెలో మీడియం ఫ్లేమ్ మీద వేపితేనే లోపలి దాకా వేగుతాయి. బైదివే బెల్లం వేస్తే బాగా ముదురు రంగులోకి వచ్చేస్తాయి బోండాలు. ఇవి వేడి మీద మెత్తగా ఉంటాయి, చల్లారుతున్న కొద్దీ క్రిస్పీగా తయారవుతాయి. పటిక బెల్లం వేసి చూడండి లవ్లీగా, ఎంత బ్యూటిఫుల్గా గులాబ్ జామున్స్ లా ఉన్నాయో. బాగున్నాయా? చాలా ఈజీ కదా, ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మయపుడ్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయపుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయండి.